हाय फ्रेंड्स हेलो अंडी वेलकम बैक टू ट्रेंडी जोड़ी मन वीडियो लो इंकोनी फैब्रिक्स वीडियो कॉल द्वारा तेपिंचुकुन्नामु अवेंटी अनेदी वीडियो चूडबोतुन्नामु ऑलरेडी इंतकु मुंदु वीडियो लो वीडियो कॉल द्वाराने ऑर्गेंजा फैब्रिक्स चूपिंचां कदा इप्पुडैते डिफरेंट फैब्रिक्स तेपिंचुकुन्नामंडी अवि एला उन्नायि अनेदी मीतो शेर चेसुकुंटुन्नामु అండ్ వాటితో పాటు పావుని ఊరు వెళ్ళింది కదా మొన్న. సో ఊరు వెళ్ళినప్పుడు చీరాల్లో కొన్ని ఫ్యాబ్రిక్స్ తెచ్చింది, వాటిని కూడా లాస్ట్లో చూపిస్తాము. ఈసారి కూడా వీడియో కాల్ ద్వారా మేము గుంటూరు నుంచి ఫ్యాబ్రిక్స్ తెప్పించుకున్నాము. సేమ్ షాప్ నుంచి, ఇంతకుముందు ఎక్కడి నుంచి అయితే తెప్పించుకున్నాము అదే షాప్ నుంచి అనమాట. అప్పుడు తెప్పించుకున్న ఫ్యాబ్రిక్స్ బాగా నచ్చాయి. అవన్నీ కూడా ఎలా స్టిచ్ చేసుకున్నామని కూడా మీకు చూపించాం కదా. ఆ వీడియోస్ కనుక చూడకపోతే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, చూడండి. అంటే ఎలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకొని మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అని ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, అలా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. అలా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే వీడియో చూసేద్దామా. అండ్ ఈసారి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా నేను పావుని ఇద్దరం కలిసి వీడియో కాల్ చేసి ఇద్దరం కలిసి సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా నాకు, అంటే మాకిద్దరికి కాదు, మా పిల్లలకి, పావురి వాళ్ళ పాపకి, మా పిల్లలిద్దరికి తెప్పించాము. ఫస్ట్ అయితే ఇదండి, చాలా బరువు ఉందండి ఇది. ఇదైతే నెట్ ఫ్యాబ్రిక్ అండి, 12 మీటర్స్ తీసుకున్నాము. మాకిద్దరికి, అంటే మా పిల్లలిద్దరికి, ఇక్షితాకి, అలాగే ఇంకొక మా ఫ్రెండ్కి కూడా అన్నమాట. ఇదైతే నెట్ ఫ్యాబ్రిక్ అండి, చూడగానే చాలా బాగా నచ్చింది. అలాగే సేమ్ ప్యాటర్ను ముగ్గురికి ఒకేలాగా స్టిచ్ చేసుకుందామని చెప్పి తీసుకున్నాము. ఈ క్లాత్ మీద అయితే బటర్ఫ్లై డిజైన్ వచ్చిందండి. బటర్ఫ్లైస్లో ఈ బీడ్స్ వచ్చినాయి, మైక్రో బీడ్స్ అని. ఆల్రెడీ హిప్ బెల్ట్ చేసినప్పుడు చూపించారు కదా మైక్రో బీడ్స్ అని, అలాంటి బీడ్స్ ఇలా అంటించేస్తున్నారు. ఇలా మొత్తం వచ్చేసింది ఫ్యాబ్రిక్, మొత్తం అట్లానే వచ్చింది. పైన అయితే కొంచెం కొంచెం దూరంతో వచ్చింది. కింద వరకు వచ్చేసరికి అయితే బాగా దగ్గర దగ్గరగా చూడటానికి చాలా బాగుంది. ఇది మంచి ఎల్లో కలర్ అండి. ఎల్లోలోనే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కానీ ఈ ఎల్లో మాకు బాగా నచ్చింది. అండ్ దీనికి కింద కూడా ఇలాగ బార్డర్ లాగా వచ్చింది. అండ్ ఈ బటర్ఫ్లై చుట్టూ కూడా గ్లిట్టర్ అంటారు కదా, గ్లూలో గ్లిట్టరింగ్ గ్లూ ఉంటుంది, దాంతో ఇలా అవుట్లైన్ లాగా ఇచ్చారు. పిల్లలకైతే ఫ్రాక్స్కి లేదా లెహెంగాస్కి ఇది చాలా బాగుంటుంది. సో ఇదైతే మేము పిల్లల కోసమనే తెప్పించాము. పెద్దవాళ్ళకైనా కూడా లెహెంగాస్కి చాలా బాగుంటుంది ఇది. అండ్ ఈ మెటీరియల్ కాస్ట్ వచ్చేసరికి 200 అండి మీటరు. కానీ 6 మీటర్స్ అలా తీసుకున్నామంటే, అంటే 6 మీటర్స్ అబోవ్ తీసుకుంటే 180 రూపీస్కి ఇచ్చారు మీటర్ ఇది. మేము 12 మీటర్స్ తీసుకున్నాం కాబట్టి మీటర్ 180కి ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి దీనికి శాటిన్ లైనింగ్ అన్నమాట. ఈ శాటిన్ లైనింగ్ పెట్టిన తర్వాతనే దీని లుక్ అనేది అసలు చేంజ్ అయిపోతుంది టోటల్గా. చూడండి, చూసారు కదా, దీని ఓవరాల్ లుక్కే మారిపోయింది శాటిన్ లైనింగ్ పెట్టాక. ఈ బటర్ఫ్లైస్ అనేవి చాలా బాగా హైలైట్ అవుతున్నాయి. మామూలుగా ఎవరైనా వీడియో కాల్ ద్వారా ఇలా ఫ్యాబ్రిక్స్ తెప్పించుకోవాలనుకున్నప్పుడు ఇట్లా నెట్ కానీ ఆర్గాన్జా కానీ తీసుకునేట్లుగా ఉంటే ముందు శాటిన్ లైనింగ్ మీద పెట్టి చూపించమని అడగండి ఫస్ట్. అలా పెట్టి చూపించారంటే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. మేము అసలు ఫస్ట్ ఇందులో పింక్ తీసుకోవాలనుకున్నాము కానీ శాటిన్ లైనింగ్ పెట్టిన తర్వాత పింక్ కంటే ఎల్లో లుక్ బాగా అనిపించింది. సో అంటే కరెక్ట్గా దానికి సెట్ అయ్యే లైనింగ్ దొరికిందంటేనే తీసుకోవాలి, లేదంటే అది అసలు ఆ ఫ్యాబ్రిక్ లుక్కే పోతుందన్నమాట. సో ఇదండి ఫస్ట్ ఫ్యాబ్రిక్, ఇది లెహెంగా కోసం తీసుకున్నామండి. దీనికి బ్లౌజ్గా ఇది సెట్ చేసుకున్నాము. అంటే ఇది వెల్వెట్ మీద సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఫుల్గా. ఈ రెండు అలా వేసి చూపించినప్పుడు మాకు చాలా బాగా నచ్చింది, కాంబినేషన్ కూడా చాలా బాగుంది అనిపించి ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నాము. ఇదైతే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషను. ఏదైనా ఎల్లోకి ఏ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుంది కదా, మెయిన్ అయితే ఎల్లో బ్లాక్, ఎల్లో రెడ్ చాలా బాగుంటుంది కదా. అలా మాకు ఈ సీక్వెన్స్ వచ్చిన ఈ క్లాత్ అయితే చాలా బాగా నచ్చింది, అందుకని ఇది తీసుకున్నాము. ఇదైతే 1 మీటర్ వచ్చేసి 250 రూపీస్ పడిందండి. అలాగే దీని మీద ఒక దుపట్టా వచ్చేసి ఇలా రెడ్ కలర్లో తీసుకున్నాము. ఈ క్లాత్ వచ్చి నెట్ మీద కట్ వర్క్ వచ్చింది. ఈ ఒక్క దుపట్టా వచ్చేసి 650 రూపీస్. దుపట్టా వచ్చేసి కావాలంటే మీటర్స్లో అయినా తీసుకోవచ్చు. ఇంతకుముందు మేము తీసుకునింది మీటర్స్లో తీసుకున్నాం, అంటే టాన్లో నుంచి కట్ చేయించుకొని 2.5 మీటర్ తీసుకున్నాము. కానీ ఈసారి ఏంటంటే ఇది ఆల్రెడీ కట్ వచ్చింది, అంటే 2.5 మీటర్ కట్ ఉంటుంది ఇది. అండ్ చివర్లో కూడా ఇలాగా జిగ్జాగ్ చేసేసి ఉంటారు. ఈ రెండు వైపులా జిగ్జాగ్ ఉంటుంది, ఇంకొక రెండు వైపులా
ఇలా కట్ వర్క్ వచ్చి ఉంటుంది. దీంట్లో గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, మనకి ఏది సెట్ అవుతుంది అనుకుంటే అది తీసుకోవచ్చు. ఈ బటర్ఫ్లైస్లో గోల్డ్ గ్లిటర్ ఉంది కాబట్టి మేము గోల్డ్ కట్ వర్క్ ఉండే దుపట్టా తీసుకున్నాము. సో ఇప్పుడు ఇంకొక ఫ్యాబ్రిక్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది జూట్ మెటీరియల్. జూట్ మీద ఇలాగా గోల్డ్ కలర్తో బూటీస్ వచ్చాయి. ఇలా రౌండ్ కాదు, ఇది ఓవెల్ షేప్లో వచ్చాయి. అండ్ పైన కింద ఇలాగా గోల్డ్తో చిన్న బార్డర్ ఇచ్చారు. ఇదైతే నేను శారీ కోసం అని తీసుకున్నాను. జూట్ మెటీరియల్ చాలా మెత్తగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. పిల్లలకైనా బాగుంటుంది, ఫ్రాక్స్కి లేదా లెహెంగాస్కి వాటికైనా బాగానే ఉంటుంది. నేనైతే ఇది శారీ కోసం అని తీసుకున్నాను 6 మీటర్స్. ఇది కూడా మీటర్ 200 రూపీసే. 6 మీటర్స్ తీసుకున్నాం కాబట్టి 180 రూపీస్ పర్ మీటర్కి ఇచ్చారు. చాలా సాఫ్ట్గా ఉంది, మెటీరియల్ అయితే బాగుంది, మెత్తగా ఉంది. అండ్ దీనికి బ్లౌజు నెట్లో తీసుకున్నాము. ఇది నెట్ మీద ఫుల్ వర్క్ అండ్ సీక్వెన్స్ వచ్చింది. అసలు ఇది నెట్లాగా తెలియట్లేదు కదా. దీని మీద గోల్డ్ కలర్ బూటీస్ వచ్చాయి కాబట్టి గోల్డ్ కలర్లోనే ఇలా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. అండ్ ఇది శాటిన్ లైనింగ్ దానికి. ఈ శారీ అంతా కూడా ప్లెయిన్, ఓన్లీ బూటీస్ మాత్రమే వచ్చాయి కదా, దానికి ఇలా కొంచెం హెవీగా థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వచ్చింది కాబట్టి ఇవి రెండుకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా ట్రెండింగ్ ఇదే కదండి, బ్లౌజ్ హెవీగా ఉంటుంది అండ్ శారీ వచ్చేసరికి ప్లెయిన్గానే ఉంటుంది. అండ్ అలాగే జూట్ ఫ్యాబ్రిక్ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉందండి. జూట్, ఆర్గాన్జా ఇలాంటివి బాగా ఇప్పుడు ఎక్కువ మంది వేసుకుంటున్నారు. ఈ జూట్లోనే మనకి బార్డర్ వచ్చిండే ఉంటాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు వర్క్ వచ్చిండే జూట్ వస్తున్నాయి, అలాగా డిఫరెంట్ వస్తున్నాయి. ఇదైతే ప్లెయిన్గా ఉంది అండ్ చిన్న బార్డర్ మాత్రమే ఉంది కాబట్టి ఇది శారీకి బాగుంటుంది అన్నట్లుగా 6 మీటర్స్ తీసుకున్నాము. ఈ ఫ్యాబ్రిక్స్ మేము తెప్పించుకున్న షాప్ డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము, ఎవరైనా కావాలంటే ట్రై చేయొచ్చు. అండ్ దీనికి ఈ బ్లౌజ్ సెట్ అవుతుంది మేడం, బాగుంటుంది అనేసి అతనే చూపించాడనమాట కాల్ చేసినప్పుడు. మేము చాలా ఓపిక్గా అన్ని ఫ్యాబ్రిక్స్, మనకి ఇప్పుడు ఈ బ్లౌజ్ దీనికి సెట్ అవ్వలేదనుకోండి ఇంకొకటి చూపించండి అంటే దానికి పెట్టి చూపించడము, అలా ఓపిక్గా చూపించారు మాకు కావాల్సిన క్లాత్స్ అన్నీ. అండ్ దేనికి ఏది సెట్ అవుతుందని కూడా వాళ్ళే సజెస్ట్ చేసి చాలా బాగా అన్నీ చూపించారు, నీట్ ప్యాకింగ్ చేశారు అండ్ తొందరగా కూడా పంపించేశారు. అండ్ కలెక్షన్ కూడా వాళ్ళ దగ్గర చాలా మంచిగా ఉంది, లేటెస్ట్ కలెక్షన్ అన్నీ ఉన్నాయి. మీరు ఎవరైనా కూడా ఆన్లైన్ షాపింగ్ ద్వారా, వీడియో కాల్ ద్వారా తెప్పించుకోవాలనుకుంటే ఈ షాప్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, చాలా బాగా రెస్పాండ్ అవుతారు. తర్వాత ఫ్యాబ్రిక్ అయితే ఇదండి, క్రేప్ మీద ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది. దీనిలో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇవైతే చాలా మెత్తగా ఉన్నాయి, పిల్లల కోసం డైలీ వేర్ ఫ్రాక్స్గా స్టిచ్ చేసుకుందామని తీసుకున్నాము. ఇది మీటర్ వచ్చేసి 100 రూపీస్ పడిందండి. ఇదైతే బ్లాక్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి, ఆర్చిడ్ ఫ్లవర్స్ చాలా బాగుందండి. బయటికి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది. ఇది కూడా అలానే ఫ్లవర్స్ వచ్చినాయి, కాకపోతే వేరే కలర్ కాంబినేషను. ఈ ఫ్యాబ్రిక్స్ అయితే ఓన్లీ పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా డైలీ వేర్ కుర్తీస్ కానివ్వండి, లేదంటే మ్యాక్సీ డ్రెస్లు అంటే ఫుల్ లెంత్ ఉండే లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ అందులోనే, దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, మేము చాలా చూసాము, అన్ని ఫొటోస్ పంపించాము, అందులోంచి వీటిని సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఇవన్నీ కూడా పావని చీరాల నుంచి తీసుకొచ్చింది. ఇవి కూడా ఆల్మోస్ట్ ఆ ఫ్యాబ్రిక్ లాగే ఉన్నాయి, ఇప్పుడు చూపించాం కదా క్రేప్ అనేసి ఆ ఫ్యాబ్రిక్ లాగే ఉన్నాయి, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంది, అంటే అందులో కొంచెం పాలిస్టర్ మిక్స్ లాగా ఉంది, ఇది కొంచెం వేరేగా ఉంది. ఇవైతే మీటర్ 150 రూపీస్. దీంట్లో కూడా చాలా చాలా మంచిగా ఉన్నాయి ఇవైతే, దీని మీద ఉండే డిజైన్స్ ఇవి బాగా నచ్చాయి మాకైతే. తను అక్కడికి వెళ్ళి వీడియో కాల్ చేసింది, నేను కూడా ఒక 2-3 క్లాత్లు సెలెక్ట్ చేశాను, తను కూడా ఒక 4-5 క్లాత్లు తీసుకొచ్చింది. సో ఇది ఒక డిజైన్ అందులో, ఇది కూడా సాఫ్ట్ మెటీరియలే. ఇవన్నీ కూడా ఈసారి ఈ పిల్లల కోసం తీసుకున్నవి అన్నమాట, కంఫర్ట్గా ఉంటాయి బాగా మెత్తగా.
ఇది ఒక డిజైన్ అండ్ ఇది ఇంకొక డిజైన్ సేమ్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ ఇదైతే అసలు మాకిద్దరికి చాలా బాగా నచ్చింది ఇది నాకు తెలిసి పెద్దవాళ్ళకి అంత బాగోదు కానీ పిల్లలకైతే చాలా బాగుంటుంది ఫ్రాక్స్కి లేదా స్కర్ట్స్కైనా ఇలా మంచిగా పెద్ద పెద్ద బర్డ్స్ అలాగే బటర్ఫ్లై డిజైన్ అలాగే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇందులో ఇది అందులోనే ఇంకొక డిజైన్ అంటే ప్రింట్ వేరే అంతే ఇది మంచి బిస్కెట్ కలర్ మీద ఇలా బ్లాక్ రెడ్ కలర్తో రోసెస్ వచ్చాయి ఇది కూడా చాలా బాగుంది ఇది ఇంకొక డిజైన్ అందులోనే ఇలా బ్యాంగిల్స్ డిజైన్ వచ్చింది ఇవి మాత్రము చీరాల నుంచి తెప్పించుకున్న ఫ్యాబ్రిక్స్ అండి వీటిలో ఇంకా కూడా రెండు మూడు ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఆల్రెడీ డ్రెస్సులు కుట్టేసాం మేము వీటిలో అయితే ఈ ప్రింట్స్ చాలా బాగా నచ్చాయి మాకు చాలా డిఫరెంట్గా అనిపించాయి ఇవండి ఈసారి మేము తెప్పించుకున్న ఫ్యాబ్రిక్స్ అలాగే నేను ఊరు నుంచి తీసుకొచ్చిన ఫ్యాబ్రిక్స్ కూడా చూసాం కదా ఈ ఫ్యాబ్రిక్స్ని స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లుక్ ఎలా ఉంటుందనేది ఒక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాము అలాగే వీలైతే ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా వీడియోస్ షేర్ చేస్తాము సో ఇదండి ఇవాటి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్